బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇసుక కొరతపై మచిలీపట్నంలో టీడీపీ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ. ఆంక్షలు పెట్టినా సరే చివరికి కోనేశాను చాలా దురదృష్టకరం. ఎంతో చరిత్ర కలిగినటువంటి ప్రాంతం, 300 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నటువంటి మచిలీపట్నం కలెక్టరేట్ లో ఇవాళ ధర్నా చౌక్ అనేది ఒకటి ఏదో తాత్కాలికంగా ఏర్పాటు చేసి స్వతంత్ర ఉద్యమం జరిగినటువంటి కోనేటి సెంటర్ లో ఏ ఉద్యమాలు చేయటానికి అవకాశం లేదు, పర్మిషన్ అని చెప్పి ఇవాళ అనగదొక్కే మా హక్కుల్ని అనగదొక్కే విధంగా ఇవాళ కలెక్టర్ గారు ఉంటారు, ఒక 5 సంవత్సరాలు పనిచేస్తారు వెళ్తారు. ఎస్పీ గారు ఉంటారు పనిచేస్తారు వెళ్తారు. కానీ ఇవాళ సమస్యల మీద పోరాటం చేయడానికి మాకున్నటువంటి హక్కుని హరించే విధంగా కోనేటి సెంటర్లో పర్మిషన్ ఇవ్వమని, ఇసుక కోసం మేము ఉద్యమం చేస్తామంటే ఆ ఉద్యమాన్ని ఇవాళ పక్కదారి పట్టించే విధంగా ఇవాళ వ్యవహరిస్తామన్నారు. చాలా దురదృష్టకరం. మేము పోరాడతాం. కార్మిక సోదరులు ఇవాళ ఎంత కష్టాలు పడుతున్నారు, ఇసుక అందక ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసం ఏ పోరాటం చేయడానికి కానీ వెనకడే సమస్య లేదు. ఇవాళ ఎందుకు ఇంత పోలీసులు ఆంక్షలు కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది? ఇది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పోలీసులను వాళ్ళ కనుసన్నల్లో నడిపిస్తూ బందర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బ్రిటిష్ పరిపాలన కొనసాగించే విధంగా ఇవాళ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. పోలీసు యంత్రాంగాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు నడుస్తున్నారు. ఇవాళ ఉద్యమాల్ని నడపకుండా రోడ్డు మీద రానివ్వకుండా ఇవాళ కట్టుదిట్టమైనటువంటి అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఎక్కడికక్కడ పోలీసులను అందరూ కూడా అడ్డం పెట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఇక్కడ పరిస్థితి మొత్తానికి ఇది పరిస్థితుల్లో ఇక్కడ కోనేశాను పెద్ద ఎత్తున కొల్లు రవీంద్రతో పాటు తన అంచులతో పాటు ఇక్కడ కోనేశాను చేరుకుని కోనే సర్కిల్లో తన దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున తలరావడంతో మొత్తం కూడా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ లాగే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడొచ్చు. అలాగే పోలీసులు పూర్తి స్థాయిలో ఆయన్ని